నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు రంగవల్లులతో శోభ తెస్తారు. మన సంస్కృతిలో సంక్రాంతి పర్వదినం గొప్పది. బంధువులతో జరుపుకునే పండుగ, అందరికీ శుభాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి. కాలినడక భక్తుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. ఐఐటి నిపుణులతో సంప్రదించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం. మొదటి ఘాట్ రోడ్ పరిశీలనలో టీటీడీఈఓ సాంబశివరావు. 13 లక్షల కోట్లు ఎగ్గొట్టిన వారి పేర్లను ప్రకటించాలి. నల్ల కుబేరులను అరెస్ట్ చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలి. సిపిఐ నారాయణ డిమాండ్. స్వామి వివేకానంద యువతలో చైతన్యం నింపారు. ఆయన మార్గాన్నే యువత అనుసరించాలి. మహిళలు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. శాతకర్ణి పాత్రలో రక్తి కట్టిన సినీ నటులు బాలకృష్ణ, బాలయ్య నటనకు జన నీరాజనం. 100వ చిత్రంకు ప్రేక్షకులు, అభిమానుల బ్రహ్మరథం. ఇక వార్తల్లోని వివరాలు. మొదటి ఘాట్ రోడ్లోని అన్నమయ్య మార్గంతో పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో చేయాల్సిన మార్పులను తిరుపతి ఐఐటి డైరెక్టర్ టీటీడీఓ సాంబశివరావు పరిశీలించారు. మొదటి ఘాట్ రోడ్లో దాదాపు 2 కిలోమీటర్ల మేర భక్తులు రోడ్డుపైనే నడక సాగించాల్సి ఉంటోంది. ఈ మార్గంలో ప్రమాద అవకాశాలు ఉండడంతో టీటీడీ అన్నమయ్య మార్గాన్ని అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ మార్గంను ప్రస్తుతం పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతోంది. దీంతో ఈ మార్గంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలతో పాటు శ్రీవారి ఆలయంలోని వెండివాకిలి వద్ద, ఎలిఫెంట్ బ్రిడ్జ్ వద్ద భక్తుల భద్రత గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై గత కొంతకాలంగా టీటీడీ నిపుణులతో చర్చిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ తిరుమలలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దానిపై చెన్నై ఐఐటి నిపుణులతోనూ చర్చిస్తున్నామని, మరో 3 మాసాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన నివేదికను టీటీడీకి అందజేస్తామని తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆ మార్గాన్ని కూడా మరి యూజ్లోకి తీసుకురావాలంటే దాంట్లో కొంత మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుందా? మరి మళ్ళీ వాళ్ళు రోడ్డు మీదకి ల్యాండ్ అయిన తర్వాత ఏ విధంగా చేస్తే ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది, అనే బ్రిడ్జ్ లాంటివి చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాము. మరి దానికి ప్రముఖ సంస్థలు కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, ఎక్స్పర్ట్ ఆర్గనైజేషన్స్ కన్సల్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఐఐటి మెడ్రాస్, ఐఐటి తిరుపతి, ముఖ్యంగా ఇప్పుడే ఐఐటి తిరుపతికి డైరెక్టర్గా అపాయింట్ చేసిన సత్యన్ గారు ఉన్నారు, ఆ డైరెక్టర్ గారు సలహాలు తీసుకుందాము. ఐఐటి చెన్నై తిరుపతి సలహాలు తీసుకుని ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఆ సైట్ విజిట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తిరుమలలో కూడా ఎలిఫెంట్ బ్రిడ్జ్, మొబైల్ బ్రిడ్జ్ ఉంది, అది నేరోగా ఉంది. అక్కడి నుంచి దిగే చోట కూడా స్టీప్గా ఉన్నాయి స్టెప్స్, చాలామందికి ఇబ్బందిగా ఉంది. మరి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేద్దాము? తర్వాత వెండివాకిల నుంచి బయటకు వచ్చిన తర్వాత భక్తులు వెళ్ళే చోట ప్రసాదులు ఇచ్చే ప్లేస్ ఉంది, దాంట్లో కూడా కొంత మార్పులు చేసి తీసుకొచ్చే బాగుంటుందనే ఉద్దేశంతో ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటూ ఉన్నాము. దాంతో భాగంగానే డైరెక్టర్ సత్యనారాయణ గారు ఇక్కడికి వచ్చారు. వారి సలహాలు అలిపిరి నుంచి పైకి డివోటీస్ వచ్చినప్పుడు ఆ పెడెస్ట్రియన్ పాత్ ఇంప్రూవ్మెంట్, సేఫ్టీగా ఫ్రమ్ ద యాంగిల్ నుంచి, తర్వాత ఏమో వాళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చి పైకి వచ్చే ఎక్స్పీరియన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, సో ఇది డిస్కస్ చేస్తాం. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ ఐఐటి మెడ్రాస్ నుంచి, తర్వాత జర్మనీ నుంచి కూడా ఒక ప్రొఫెసర్ వచ్చారు, ఆయన కూడా కన్సల్ట్ చేసాం. సో వేరియస్ సొల్యూషన్స్ ఆలోచిస్తున్నాం, వెదర్ టు ఒక బ్రిడ్జ్ కడదామా, లేకపోతే రోడ్స్ని ఎక్స్టెండ్ చేద్దామా. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ మన పిలిగ్రిమ్స్ వాళ్ళ సేఫ్టీ ఎలాగా ఇంప్రూవ్ చేయాలి. అదే కాకుండా చేసింది ఏదో సరిగ్గా చేసి, బాగా చేసి ఎక్స్పీరియన్స్ కూడా ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఒక యూనిక్ స్ట్రక్చర్ ఏమైనా క్రియేట్ చేద్దాం అనే ఆలోచనలో వేరియస్ ప్రపోజల్స్ డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శ్రీమతి నారా భువనేశ్వరి తిరుమల స్వామివారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.
సంక్రాంతి వేడుకలకు స్వగ్రామం నారావారి పల్లెకు రానున్నారు. కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ జరుపుకోనున్నారు. కాగా ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బుధవారం మధ్యాహ్నం తిరుపతి చేరుకోగా లోకేష్ తల్లి భువనేశ్వరి కూడా తిరుపతి చేరుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ లో ముఖ్యమంత్రి సతీమణి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద జైవో శ్రీనివాస్ రాజు ఇతర అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికి దర్శనం కల్పించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో భువనేశ్వరికి అర్చకులు వేదాశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి నారావారి పల్లెకు చేరుకున్నారు. అలాగే చంద్రగిరి మండలం నారావారేపల్లెలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో జరిగిన రంగవల్లుల పోటీలలో నారా భువనేశ్వరి పాల్గొని పరిశీలించారు. వివిధ రకాల పోటీలలో పాల్గొని గెలుపొందిన మహిళలకు ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులను నారా భువనేశ్వరి అందజేశారు. ఈ పోటీలలో ఆద్యంత మహిళలు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. మరియు నా తరఫు నుంచి మన తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ద హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ఆఫ్ ద వరల్డ్. ధన్యవాదాలు. ఓ బాలుడిపై కర్కశంగా దాడి చేసిన యువకుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించిన సంఘటన రాత్రి తిరుపతిలో జరిగింది. స్థానిక అన్నమయ్య సర్కిల్ ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ వద్ద దారి ఇవ్వలేదన్న కారణంతో ఆవేశానికి గురై బాలుడిని తీవ్రంగా కొట్టాడు. దాంతో పరిస్థితి విషమం కావడంతో స్థానికులు గుర్తించి దాడికి పాల్పడిన యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విషమంగా ఉన్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిపై నిష్కారణంగా దాడి చేసిన కసాయిని శిక్షించాలని స్థానికులు కోరారు. ఏం సార్ కంట్రోల్ సార్ చిన్న పిల్లడు సార్ చూస్తే మీరైనా కూడా కోపడతారు సార్ చిన్న పిల్లడు సార్ డిపార్ట్మెంట్
जनल तरफ नीचे वाले मल्ल मोटा एंत घोर मन सिचुएशन अंत घोर वेहिकल का अंत रोड के స్వామి వివేకానంద భావాలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత లక్ష్య సాధనకు కృషి చేయాలని సుధారాణి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సుధారాణి అన్నారు. తిరుపతిలోని రాయల్ నగర్ లో గల సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా అందిస్తున్న టైలరింగ్ శిక్షణ శిబిరం ద్వితీయ బృందం శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా గుర్తింపు ధృవపత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో ఇస్కాన్ ఆలయ ప్రభులీలా ప్రయోగదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆధ్యాత్మిక భక్తి భావాల పెంపు వాటి ఆవశ్యకతను వివరించి గీతా బోధన చేశారు. ఈ జాతి యోజన సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవానికి నామస్మరణ చేస్తూ మన జీవితాన్ని కొనసాగించడానికి మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు మనం గుర్తుంచుకోవాలి ఆధ్యాత్మికంగా మరింత తీవ్రం కావాలని చెప్పేసి అంతేకాకుండా మనం ఆంగ్ల నూతన సంవత్సరం ఈ నూతన సంవత్సరం నుంచి కనీసం రోజుకు ఒక శ్లోకం భగవత అధ్యయనం చేస్తున్నట్టయితే రెండు శ్లోకాలు చేసినట్లయితే మన సంవత్సరంలో భగవద్ పూర్తి చేయొచ్చు. ఇది మన జీవితాన్ని ఆదర్శవంతంగా ఆనందవంతంగా తయారు చేస్తుంది. అనంతరం మహిళలకు భగవద్గీత పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు వివేకానంద జయంతి రోజున సర్టిఫికెట్లు పంపిణీ చేయడం ద్వారా వారిలో ఆత్మస్థైర్యం అలవడి వివేకానందుని ఆదర్శంగా తీసుకుని పనిచేస్తారని డాక్టర్ సుధారాణి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెంగమనాయుడు, మునిశేఖర్, ఉంగరాల హరి, టైలరింగ్ కోచింగ్ సెంటర్ ప్రిన్సిపల్ రామసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సందేశం మహిళలకు ఇస్తూ భగవద్గీతను కూడా ఉచితంగా వారికి అందరికీ అందజేశారు. స్వామి వివేకానంద యువతకు ముఖ్యంగా వివేకానంద గారు అంటేనే ఒక ఆత్మస్థైర్యానికి, ఆత్మబలానికి, ధీరత్వానికి ప్రతీక. సో వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మహిళలందరిలో కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడగలమనే ఒక ధైర్యాన్ని ఈరోజు చూస్తున్నాం. ఏదైనా ఒక సమస్య వస్తే కృంగిపోకుండా దానికి ఎదురీది పోరాటం అన్నది మా ఫౌండేషన్ ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే స్వామి వివేకానంద మన ప్రపంచమంతా కూడా మన భారతదేశం వైపు చూసేలా చేసిన ఒక మహోన్నత వ్యక్తి. సో వారు జీవించిన తక్కువ కాలమైనా కానీ ఆయన ఒక మొదటిసారి అమెరికాలో షికాగోలో ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఇప్పటికీ అందరూ కూడా ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటారు. సో అక్కడ వెళ్ళి వారిని అమెరికన్స్ని సోదరి సోదరి మనులారా అని ఆయన సంబోధించినప్పుడు అక్కడ దేర్ వాజ్ ఎ వైట్ అప్లాస్ అట్ ద టైం. సో ప్రతి ఒక్కరిలోనూ ఒక హ్యూమన్ టచ్ అనేది ఉంటుందని తెలియజేసిన ఒక గొప్ప వ్యక్తి. యువత వివేకానందుని జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిస్తే ఆత్మవిశ్వాసంతో విజయం సాధించవచ్చునని స్వామి అనుపమానంద స్వామీజీ తెలిపారు. స్వామి వివేకానంద జయంతిని రామకృష్ణ మఠం తిరుపతి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్వి మెడికల్ కళాశాల ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలితో నివాళులర్పించారు. రామకృష్ణ మఠం సభ్యులు, విద్యార్థులు, బీజేపీ నాయకులు హాజరై స్వామి వివేకానందకు నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హరే రామ హరే కృష్ణ మందిరం వరకు సాగింది. స్వామి వివేకానంద యువతను చైతన్యపరిచే విధంగా తన ప్రసంగాలతో జాతిని చైతన్యం చేశారని రామకృష్ణ మఠం తిరుపతి శాఖ కార్యదర్శి స్వామి అనుపమానంద స్వామీజీ తెలిపారు. నేటి యువత వివేకానందుని బోధనలు విని ఆయన స్ఫూర్తితో విజయం వైపు నడవాలని సూచించారు. జాతీయ యువ దినం 12 జనవరి స్వామి వివేకానంద జన్మదినాన్ని పురస్కరించుకొని మన భారతదేశంలో జాతీయ యువ దినంగా, ఎందుకంటే యువతకు ప్రేరణనిచ్చే ఒక శక్తి స్వామి వివేకానందలో ఉంది. ఆయన జీవితము, ఆయన సందేశము యువతకు చాలా శక్తినిస్తుంది, స్ఫూర్తినిస్తుంది, ఏమైనా సాధించగలనని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కనుక ఆయన జీవితాన్ని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ యువ దినాన్ని ఈరోజు 12 జనవరి ఆచరిస్తున్నాము.
అలాగే బీజేపీ నాయకులు వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. అలాగే ఇంటింటా తిరిగి వివేకానంద చరిత్రను తెలిపే పుస్తకాలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి, జలి మధుసూదన్, చంద్రారెడ్డి, పొనగంటి భాస్కర్, వరప్రసాద్, గుండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత నిర్మాణానికి మనం సంకల్పబద్ధులై ఉండాలని చెప్పి రాబోయే రోజుల్లో భారతదేశం విశ్వ గురువుగా మారబోతున్నదని వివేకానంద స్వామి కలగనటువంటి నవ సమాజ నిర్మాణానికి నేటి యువత వారిని స్ఫూర్తిని తీసుకొని వారి అడుగుజాడలో నడవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఈరోజు స్వామి వివేకానంద జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ దేశం యువత మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి పరిణామాలలో ఈ రోజు ఉన్నటువంటి యువత పెడదామని పడే పరిస్థితులు ఉంది. దయచేసి ఈ దేశంలో ఉన్నటువంటి యువత యువకులందరికీ మేము పిలుపునిస్తాను. ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా 2013 జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని యువతందరూ మేలుకొని ఈ నరేంద్ర మోడీ గారికి చేసినటువంటి ఉజ్వలమైన భారతదేశం కోసం మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ మరొకసారి ఆయన స్మరించుకోవాల్సిన బాధ్యత దేశంలో ఉన్న అందరి మీద ఉందని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తే చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ కూడా ఒక కంప్యూటర్ కానీ ఒక సెల్ కానీ ఏది చేతికి ఇచ్చినా కూడా 7th స్టాండర్డ్ నుంచే వాళ్ళు 5 నిమిషాల్లో మనకు తెలియని విషయాలు వాళ్ళు తెలియజేసే రకంగా ఉంది. అంత నాలెడ్జ్ ఉంది ఇప్పుడున్న యువకుల్లో కానీ బాలికలు కానీ బాధితులు కానీ. సో వాళ్ళని మనం ఉపయోగించుకొని దేశ భవిష్యత్తు అభివృద్ధిలో ముందుంచే విధంగా స్వామి వివేకానంద ఆశయాలని ప్రతి ఒక్కరూ సమాజంలోకి తీసుకుని వెళ్ళి కృషి చేస్తారని తెలియజేస్తున్నారు. వివేకానంద అడుగుజాడల్లో యువతందరూ భారతదేశంలో ఉన్న యువకులందరూ ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధన కోసం యువత నడుం బిగించాలి. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ వివేకానందన ఆశయాలను కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 13 లక్షల కోట్లు ఎగ్గొట్టిన వారి పేర్లను నరేంద్ర మోదీ ప్రకటించాలని సిపిఐ జాతీయ నాయకులు నారాయణ డిమాండ్ చేశారు. నల్ల కుబేరులకు కొమ్ము కాసి ప్రజలను నడిరోడ్లో నిలిపారని విమర్శించారు. నల్లధనం మొత్తం తెల్లధనంగా మారిందన్నారు. నల్లధనం కుబేరులను అరెస్ట్ చేయాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిపిఐ కార్యాలయం నుండి నల్లధనం కుబేరుల దిష్టిబొమ్మతో ర్యాలీగా వచ్చిన సిపిఐ నాయకులు బైరాగపట్టణ కూడలిలో నిరసన తెలిపి భోగి మంటల్లో నల్ల కుబేరుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశంలో 50 రోజుల్లో మార్పు తెస్తానని ప్రకటించిన ప్రధాని మోదీ 64 రోజులు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరడం లేదని సిపిఐ నేత నారాయణ అన్నారు. బ్యాంకులకు చేరింది కేవలం 60,000 కోట్లు మాత్రమేనని మిగిలిన మొత్తం తెల్లధనంగా మార్చుకున్నారని విమర్శించారు. ప్రధానమంత్రి మోడీ 64 రోజుల క్రితం నవంబర్ 8వ తారీఖున రాత్రి 8 గంటలకు ప్రకటించాడు, నల్ల డబ్బు మీద దాడి చేస్తా ఉన్నాను, 50 రోజుల లోపల మొత్తం నల్ల డబ్బులు బయటకు వచ్చేస్తాయి, ప్రజల యొక్క జీవనాలు మెరుగుపడతాయి, ప్రతి అకౌంట్లోనూ మేము డబ్బులు వేస్తాం అని చెప్పేసి ఆయన ప్రకటన వాళ్ళు పలికాడు. ఇప్పుడు 50 రోజులు కాదు కదా, ఇంకో 14 రోజులు ఎక్స్ట్రా అయింది. 64 రోజులకి ఇప్పుడు తేలింది ఏంటంటే ఆయన కొండంది వెలిగింది కాదు కదా, వెలిగిన తోకను పట్టలేదు. దాదాపుగా 4-5 లక్షల కోట్ల రూపాయలు దొంగ డబ్బులు అని చెప్పేసి లెక్కలు తెలిస్తే ఇప్పుడు ఆ బ్యాంకులకు వచ్చిన డబ్బులు మొత్తం కలిపి కూడా 60,000 కోట్లు తప్ప మిగతా అన్ని జమ అయిపోయినాయి. అంటే బ్లాక్ మనీ ఏమైంది, ఏ మోడీ అయితే బ్లాక్ మనీ మీద దాడి చేస్తా ఉంటున్నాడో ఆ బ్లాక్ మనీ మొత్తం వైట్ అయిపోయి బ్యాంకులు కూర్చున్నది. అనుంగ శిష్యులు ఆదాని, అంబానీ లాంటి వారు 100,000 కోట్ల నల్లధనాన్ని మార్చుకున్నారని విమర్శించారు. మరోవైపు ప్రత్యేక హోదాపై మాట తప్పారని దేశ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాపై చట్టబద్ధత కల్పించక మొద్దు నిద్ర పోతున్నారని విమర్శించారు. మామూలు ప్రజానికి అప్పు తీసుకుంటే మాత్రం యానం వేస్తారు, 100,000 కోట్ల గుట్టి వాళ్ళు మాత్రం రహస్యంగా పెట్టమంటా ఉన్నారు. దీని ఒకటి అర్థం ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే వైట్ పేపర్ ప్రకటించండి. ఇప్పుడు బ్యాంకులు వచ్చిన డబ్బులు పాత నోట్లు ఎన్ని వచ్చినాయి, అదే కొత్త నోట్లు ఏ బ్యాంక్ ఎంత పంపించారు ఆ దృష్టి మీరు ప్రకటిస్తే అర్థమైపోతుంది. ఈ డబ్బులు మొత్తం ఎదురుకుపోయాయి. ఇప్పుడు కూడా 2,000 రూపాయల నోట్లు అంతా కూడా దొంగల దగ్గర ఉన్నాయి. నేనే మెడికల్ షాప్ పోయా, 2,000 రూపాయలు నోట్ ఇస్తే
నన్నే అనుమానపడేవాడు కొత్త నీళ్ళకి పాత్రడికి కంపేర్ చేస్తున్నాడు. ఏమిటంటే సార్ దొంగ నోట్లు వచ్చేసాను సార్ 2,000 రూపాయల నోట్లు కూడా కాబట్టి మీద కూడా దొంగ నోట్లు ఏమంటున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంతో నిర్మించిన నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలైన సినిమా థియేటర్ల వద్ద నందమూరి అభిమానుల కోలాహలం చోటు చేసుకుంది. అఖండ భారతావనిని అలెగ్జాండర్ దండయాత్రను సాహసోపేతంగా ఎదుర్కొని భారత జాతి కీర్తిని తెలుగువాడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన 23వ శాతవాహన రాజు యొక్క గొప్పతనాన్ని తెలిపిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అందరి ప్రశంసలు అందుకుంటోంది. నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం కావడంతో అభిమానుల ఆనందోత్సవాలు థియేటర్ల వద్ద సందడి చేశాయి. తెలుగు చలనచిత్ర రంగంలోనే శాతకర్ణి చిత్రం సుస్థిర స్థానం పొందిందని అభిమానులు పేర్కొంటున్నారు. అన్న ఇది మా బాలయ్యబాబుది 100వ సినిమా, సూపర్ డూపర్ హిట్ అన్న, హిస్టారికల్ ఫిలిం అన్న. ఈ ఫిలిం ఒక మగధీర రికార్డు, ఒక బాహుబలి రికార్డులు అన్ని బ్రేక్ చేస్తాను అన్న. ఇది బాలయ్యబాబు సినిమా అన్న. జై బాలయ్యబాబు, జై జై బాలయ్య. అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు అందుకుంది. బాలకృష్ణ అభిమానులు తమ హీరో 100వ చిత్రం కావడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం వెల్లువెరిసింది. సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో నటించే ఏకైక హీరో ఒక నందమూరి బాలకృష్ణ అని అభిమానులు చాటుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మన తెలుగు కాలంలో మన చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఎట్టుంటాడని మనకు తెలియదన్నమాట. మన పుట్ట ముందు చూంటాము. ఈ బాలకృష్ణ గారి సినిమా చూస్తే ఇదే విధంగా ఉంటారు అనిపిస్తుంది. ఆయన యాక్షన్ ఆ విధంగా ఉండాలన్నమాట. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగు చూసిన రక్తపు బుద్ధవి, నీకున్న అర్హత నీ తల్లికి లేదా? నేను అగ్రత అంబలిస్తుంది మా అమ్మకే కాదు అమ్మకి. స్టోరీని బాలకృష్ణ గారు హీరోగా చేస్తున్నాడు. చాలా మంచిగా చేశారనే స్టాక్ ఉంది. సినిమా కూడా చాలా బాగుంది. సో రౌద్రం కానీ, యాక్షన్ కానీ, తర్వాత యుద్ధ సన్నివేశాలు కానీ, చాలా పాత సినిమాలకి, ఎన్టీఆర్ సినిమాలకి తీసుకెళ్ళినంత ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అమరావతి రాజధానిగా గతాన్ని ఏలినటువంటి శాతకర్ణి యొక్క చరిత్రను ఈ యొక్క సినిమా రూపకంలో 8 నెలల్లోనే అత్యంత అద్భుతంగా చిత్రీకరించినటువంటి దర్శకుడు కృష్ణ గారికి, అదేవిధంగా అత్యద్భుతంగా నటించినటువంటి నటుడు బాలకృష్ణ గారికి, తదితర పరివార బృందాన్ని అందరికీ మొట్టమొదటి రోజు తిరుపతిలో అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంతో ఈ యొక్క సినిమాను చూస్తున్నారు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు విరామం. ముగ్గురు ఎర్రచంద్రం స్మగ్లర్లను అరెస్ట్ చేసి 30 దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ డీఎస్పీ శ్రీధర్రావు తెలిపారు. కపిలతీర్థం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ శ్రీధర్రావు ఎర్రచంద్రం స్మగ్లర్ల వివరాలను వెల్లడించారు. గురువారం వేకువజామున తమకందిన సమాచారం మేరకు జీవకోన పరిధిలోని మేడికొండ ప్రాంతంలో ఆర్ఎస్ఐ వాసు, ఎఫ్ఎస్ఓ నటరాజు తమ సిబ్బందితో దాడి జరిపామని డీఎస్పీ అన్నారు. ఈ దాడిలో 3 దొంగలు పట్టుబడ్డారని, మరో 4 దొంగలు పారిపోయారని చెప్పారు. పట్టుబడిన 3 షేక్ బాంద్ బాషా, అవినాష్, నాగరాజు జీవకోన ప్రాంతానికి చెందినవారని, వీరి నుండి 30 దొంగల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక ట్రాక్టర్లో వీటిని అడుగు భాగంలో ఉంచి వాటిపై సిమెంట్ రాళ్లను పేర్చారని చెప్పారు. తప్పించుకున్న 4 వ్యక్తుల కోసం గాలిస్తున్నామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీధర్రావు అన్నారు. కాగా ట్రాక్టర్ యజమానిపై కూడా కేసు నమోదు చేస్తామన్నారు. వీటి విలువ 50 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిన్న నైట్ నుంచి టాస్క్ ఫోర్స్ ముమ్మర కుంబింగ్ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్కి ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ మీద జీవకోన ఏరియాకి వెళ్ళారు. అక్కడ మేడికొండ ఏరియాలో ఫారెస్ట్ ఫ్రింజ్ ఏరియా ఇది. అక్కడ లోడింగ్ జరుగుతుండగా ఆర్ఎస్ఐ వాసు మరియు ఎఫ్ఎస్ఓ నటరాజ్ టీమ్ వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది. అక్కడ ఒక ట్రాక్టర్లో ఒక 16 లాక్స్, ఒక 12 స్టంప్స్, అంటే కింద భూమిలో నుంచి వాళ్ళు వెలికి తీసిన స్టంప్స్ అవి,
టోటల్ 28 లాక్స్ ఒక ట్రాక్టర్ లో అది లోడ్ చేసి దానిపైన ఒక పట్ట కప్పి దాని మీద సిమెంట్ బ్రిక్స్ తో అది కన్సీల్ చేయడం జరిగింది సో ఇమిడియట్ గా మా వాళ్ళు దాడి చేస్తే 6 మంది ఉన్నారు ముగ్గురు సీన్ నుంచి చప్పుకొండారు ముగ్గురుని పట్టుకున్నాము ఒక అతని పేరు షేక్ చాంద్ బాషా నటరాజా నాగరాజా మూడో అతను అవినాష్ వీళ్ళ ముగ్గురు కూడా జీవకోన ఏరియాకి చెందిన వాళ్ళు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు వీళ్ళని పంపించింది ఎవరు అసలు దీని వెనకాల క్లూస్ కూడా ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్ జరుగుతుంది ఇది కేసు కట్టి త్వరలోనే ఈ వెహికల్ కూడా ట్రాక్టర్ వాడారు దీంట్లో ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ ఎవరు కూడా మేము ఆరాధిస్తున్నాము కొత్త ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ట్రాక్టర్ ఓనర్ వెహికల్ ఓనర్ కూడా రెస్పాన్సిబుల్ అవుతాడు సో ఈ మొత్తం దాన్ని ఇంట్రాగేట్ చేసి త్వరలో నిందితులు పట్టుకొని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది జిల్లాలోని జెడ్పీటీసీలు ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేసి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి పిలుపునిచ్చారు చిత్తూరు జెడ్పీ కార్యాలయంలో నూతనంగా ముద్రించిన డైరీలను ఆవిష్కరించారు ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి ఏపీ ఎన్జీఓ సంఘం కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి సీఈఓ పెంచల్ కిషోర్ తదితరులు హాజరై డైరీని ఆవిష్కరించారు డైరీలో జెడ్పీటీసీలు ముఖ్యమైన అధికారుల ఫోన్ నంబర్లతో పాటు మంచి సమాచారంతో రూపొందించారని జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ అన్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో జెడ్పీటీసీలు అధికారులు ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలన్నారు దీంట్లో తప్పులు ఉన్నాయని ఇంకా కూడా ఏమైనా జతపరచాలనే ఉద్దేశం ఉంటే మీరందరూ కూడా చెప్పినాడల్లా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కూడా చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది డైరీ రూపకల్పనలో పలువురు భాగస్వామ్యం అయ్యారని అందరి సలహాలు సూచనలతో రూపొందించడం జరిగిందని సూపరింటెండెంట్ ప్రభాకర్ రెడ్డి అన్నారు రాబోయే సంవత్సరంలో మరింత సమాచారంతో రూపొందిస్తామన్నారు ఈ కృషిలో వారి శ్రద్ధని మరియు మరకు మనకు కొత్త కొత్త విద్యలు నేర్పిస్తున్నారు మన డిపార్ట్మెంట్ ఆధునిక సమాజంలో నేటి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాల్సి ఉందని విశ్రాంత రైల్వే హెడ్ టీటీఈ సభాపతి అన్నారు రేణుగుంట అభయక్షేత్రంలో వాయిస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం యోగ ధ్యాన అవగాహన సదస్సు నిర్వహించారు స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా చికాగో వర్సిటీలో స్వామి వివేకానంద ఇచ్చిన సుదీర్ఘ ప్రసంగం చారిత్రాత్మకంగా నిలిచిందని యువతకు ఆయన స్ఫూర్తిగా నిలిచినట్లు తెలిపారు మానసిక వికలాంగులు దైవాంశ సంబూతులని తెలిపారు సంస్థ అధ్యక్షురాలు వినూత మాట్లాడుతూ మానసిక వికలాంగుల నడుమ స్వామి వివేకానంద జయంతిని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు యోగ ధ్యానం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చని తెలిపారు అనంతరం వికలాంగులకు స్వీట్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు హిందువుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గాలిపటాల పండుగను నిర్వహిస్తామని బీజేపీ నాయకులు పేర్కొన్నారు తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ స్కూల్ మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో గాలిపటాల వేడుకను విజయవంతంగా నిర్వహించాలని కోరుతూ ప్రత్యేకంగా పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీజేపీ నగర అధ్యక్షులు వరప్రసాద్ మాట్లాడుతూ హిందువుల సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తూ వాటి యొక్క గొప్పతనాన్ని భావితరాలకు తెలిపేలా బీజేపీ కృషి చేస్తోందని అన్నారు తిరుపతి నగరంలో గాలిపటాల వేడుకలను ఈ నెల 13వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలు తమ పిల్లలతో పాల్గొని గాలిపటాలను ఎగురవేసి వేడుకలను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గాలిపటాల పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది రోజు రోజుకి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి అందరి మీద ఉంది ఎందుకంటే అతి పెద్ద భారతదేశం అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి అనేక పండుగలు కానీ సంప్రదాయాలు కానీ మన భారతదేశానికి మాత్రమే ఉంది అటువంటి ఔన్నత్యాన్ని కాపాడుకోవాలనే బాధ్యత ప్రతి హిందూ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు ఈ వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో రేపు ఇక్కడ గాలిపటాల పండుగ ప్రతి ఏడు లాగే ఈ ఏడు కూడా జరుపుతున్నాం రోజు ప్రతి సంవత్సరం దీని మీద ప్రజలకు మరింత అవగాహన పెంచి పిల్లలతో పెద్దలతో అందరూ సంస్కృతి సంప్రదాయం కాపాడుకునే బాధ్యత ఉంది కాబట్టి మరొకసారి అందరూ కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించిన విపక్ష నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని అఖిలపక్ష నాయకులు పేర్కొంటూ కళ్లకు గంతలు కట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు జన్మభూమి గ్రామ సభలో పాల్గొనేందుకు వెళ్లిన నాయకులను అరెస్ట్ చేయడం తగదని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు
పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విపక్ష నాయకులను ఎలాంటి కారణాలు లేకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు. అధికార పార్టీకి పోలీసులు అధికారులు తొత్తులుగా పనిచేస్తున్నారని సీపీఎం నాయకులు ఆరోపించారు. అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తూ తిరుపతిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద విపక్షాలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరును వ్యతిరేకించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం, సిపిఐ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎక్కడా కూడా జన్మభూమి సభలు జరపకుండా షెడ్యూల్ పార్టీకి షెడ్యూల్ ఉంది, షెడ్యూల్ లేని దగ్గర వెళ్ళి జన్మభూమి సభలు జరిపి ప్రజలు ఎవరిని కూడా భాగస్వాములు చేయకుండా, ప్రజా సమస్యలు ఏమీ చర్చించకుండా ఈరోజు తూతూ మంత్రం లాగా చంద్రబాబు ఉపన్యాసాలు చదువుకుని తెలుగుదేశం పార్టీ గ్రామ సభల్లాగా ఈ యొక్క ఈరోజు జన్మభూమి సభలు జరిపాయి. అందుకనే మొత్తం జన్మభూమి కమిటీని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. వాళ్ళు రేషన్ కార్డు కింద, పెన్షన్ కింద మాకు ఎవరైతే మినిస్టర్లు, ఎమ్మెల్యేలకు బ్యానర్లు, బోర్డులు కడతారో వాళ్ళకు మాత్రమే పెన్షన్ శాంక్షన్ చేసో, సామాన్య ప్రజలకు ఎవరైతే అర్హుడో వాడికి ఇవ్వకుండా ఎవరైతే టీడీపీ నాయకులు కార్యకర్తలకు కొమ్ము కాస్తారో వాళ్ళకి ఇచ్చే పరిస్థితి అయిపోయింది. ఈ జన్మభూమి కార్యక్రమం ముందే చంద్రబాబు నాయుడు దాన్ని క్యాన్సిల్ చేయకపోతే మాత్రం తీవ్రంగా అన్ని రాజకీయ పార్టీలు దీని ఎదురుదాడి చేస్తామని చెప్పి మేము మీ ద్వారా తెలుపుతున్నాం. విద్యార్థులలో మనోధైర్యాన్ని, మానసిక వికాసాన్ని పెంపొందించుటకే ప్రత్యేకంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షులు జయచంద్ర పేర్కొన్నారు. తిరుపతిలోని సిపిఎం కార్యాలయంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గ్రూప్ 2 పరీక్ష పట్ల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. పరీక్షా సమయంలో విద్యార్థులు పాటించాల్సిన మెలకువలు, అలాగే మనోధైర్యాన్ని కల్పించేలా శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితిని 42 నుంచి 45కి పెంచాలని కోరారు. గ్రూప్ 2లో ఇంకా అనేకమైనటువంటి పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుకు సంబంధించినటువంటిది ఇచ్చినటువంటి పోస్టుల కంటే కూడా ఇంకా అదనంగా దాదాపు 1200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టులన్నింటి కూడా తక్షణమే భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా వయో పరిమితికి సంబంధించినటువంటిది గత 6 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ రాక చాలామంది నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకని వాళ్ళందరికీ మరిన్ని ఉద్యోగాలు కావాలని చెప్పాలనుకున్నప్పుడు వయో పరిమితిని పెంచడం ద్వారా 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలకు వయో పరిమితి పెంచడం ద్వారా ఎక్కువ నిరుద్యోగులంతా కూడా ఉద్యోగస్తులుగా తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకని ఈ 2 డిమాండ్లను ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలని చెప్పని, కొత్త నోటిఫికేషన్ ఏవైతే రావాల్సి ఉంటాయో ఆ నోటిఫికేషన్ అన్నింటినీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పనేది ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలు రంగవల్లులతో శోభ తెస్తారు. మన సంస్కృతిలో సంక్రాంతి పర్వదినం గొప్పది. బంధువులతో జరుపుకునే పండుగ, అందరికీ శుభాలు ఇవ్వాలి. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి. కాలినడక భక్తుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం. ఐఐటి నిపుణులతో సంప్రదించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తాం. మొదటి ఘాట్ రోడ్ పరిశీలనలో టీటీడీఈఓ సాంబశివరావు. 13 లక్షల కోట్లు ఎగ్గొట్టిన వారి పేర్లను ప్రకటించాలి. నల్ల కుబేరులను అరెస్ట్ చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలి. సిపిఐ నారాయణ డిమాండ్. స్వామి వివేకానంద యువతలో చైతన్యం నింపారు. ఆయన మార్గాన్నే యువత అనుసరించాలి. మహిళలు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. టీడీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి. శాతకర్ణి పాత్రలో రక్తి కట్టిన సినీ నటులు బాలకృష్ణ, బాలయ్య నటనకు జన నీరాజనం. 100వ చిత్రంకు ప్రేక్షకులు, అభిమానుల బ్రహ్మరథం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.